ఒకసారి ఉన్నారు పొలం పనులన్నీ పూర్తయ్యాయా, ఇప్పుడు ఏం పొలం చేస్తున్నావు? మామిడికాయలన్నీ కోపిడి అయిందా? ఇప్పుడు సంతోషంగా ఏం చేస్తున్నావు? పొలాలు ఏం బాగుండవా? బాగున్నా సార్. అది మామిడి కోతలు అంతా అయిపోయినాయి. ఇంకా వరికి చాడేస్తున్నాము. ఈ పని మొదలు పెట్టడానికి వచ్చినాను, పని చేయిస్తున్నా. సరే సార్. ఏం ధర్మయ్య, ఏం సేద్దాలు ఏం చేయిస్తున్నావు? ఏం చేయ రెడ్డి గారు, పొలం చేస్తున్నావు 5 ఏళ్ళుగా, మాకేం కిట్టుబడి లేదు. అది మీ దగ్గర చెలగాలని వచ్చిన రెడ్డి గారు. ఏం ధర్మయ్య, వరి పండిస్తున్నావా? ఏమేమి మందులు వాడతావు? దుక్కిలో కానీ మళ్ళా పంటకి రోగం వస్తే పిచికారి చేయడానికి. మేము అంగడికి వెళ్తున్నాము, అడిగి పోయి ఎరువులు యూరియాలు తెస్తున్నాము. తెచ్చేసినా మాకు పంటలు కిట్టుబడి లేదు. మందులు తీసుకుంటే అంగడికి పోతాం, మందులు తీసుకుంటున్నా అక్కడికి మాకు అందుబాటు రాలేదు. అందువల్ల మేము నష్టపోతున్నాం. ధర్మయ్య, మీరు రసాయనిక ఎరువులు వాడి యూరియాలు డిఏపీలు భూమిని సారవంతం లేకుండా చేసుకున్నారు. సంవత్సరం భూమి సారవంతంగా తగ్గిపోతూ ఉంది. మళ్ళా రోగ నిరోధక పిచికారీలు ఇండ్రిని ఇవి కొడతారు, అవి పంటను నాశనం చేస్తాయి. మంచి ఆహారం పండదు మీకు, నాణ్యమైన బియ్యం తినలేకపోతూ ఉండరు. ఇప్పుడు నేను చూడండి, 5 సంవత్సరములుగా యూరియా లేదు, డిఏపి లేదు, అంగడి పిచికారీ తీసి చేయడానికి కొనుక్కో రావడం, మందులు ఏమి లేవు. నా సొంతంగా నేనే ఒక దేశీ ఆవుని పెట్టుకొని దాని పేడ మూత్రంతో జీవామృతం రూపంలో పంటకు పిచికారీ చేస్తున్నా, పొలంలోకి వదులుతున్నా. భూమి బాగా సారవంతమైంది, ఎన్నో ఎర్రలు వచ్చినాయి భూమిలో నుంచి. పంట నాకు 8 సంవత్సరం బాగా దిగుబడి వస్తూ ఉంది. మంచి నాణ్యమైన పంట పండించుకుంటా ఉండా, తినడానికి కూడా ఆహారం అంత రుచిగా ఉంటుంది. ఎంతోమంది బయట నుంచి వచ్చి మీ బియ్యం కావాలా అంటే నేను పంపిస్తున్నా. నాకు మంచి లాభసాటగా ఉంది ఈ వ్యవసాయం. నేను వరి నారి ఇడ్చాను, దానికి యూరియా లేదు, డిఏపి లేదు, ఏమేను, కేవలం జీవామృతం పిచికారీ చేసి పొలంకి వదిలినాను. ఎంత నాణ్యంగా వచ్చిన చూడు. రెడ్డి గారు, మీరు సేంద్రీయ ఎరువులు వాడుతున్నారు కదా, మీకు ఎకరాకి ఎన్ని బస్తాలు వస్తున్నారు రెడ్డి గారు? నాకు ఎకరాకి 30 నుంచి 35 బస్తాలు దిగుబడి వస్తూ ఉంది. అది నాణ్యమైన వరి వస్తూ ఉంది నాకు. దానికి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. క్వింటాల్ పైన వరి 500 రూపాయలు 700 రూపాయలు ఎక్కువ అడిగి తీసుకెళ్తున్నారు. నేను అలా కొందరికి ఇచ్చి కొంచెం నేనే బియ్యం కుట్టించి బియ్యం కూడా మార్కెట్లకు మంచి డిమాండ్ ఉంది. మనకు 20-30 బస్తాలు వచ్చినా కూడా 45 బస్తాలకు వచ్చేంత డబ్బు మనం దీన్ని సంపాదించుకోవచ్చు. రసాయనిక ఎరువుల్లో మీరు 30-40 బస్తాలు పండింది అంటారు, వాళ్ళతో సమానంగా నాకే ఆధిక్యం వస్తూ ఉంది. ముఖ్యంగా మేము మంచి ఆహారం తింటూ ఉన్నాం. ఇప్పుడు మార్కెట్లో కొన్ని బియ్యాల వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి. మనం పండించే నాణ్యమైన పంట వల్ల మన ఇంట్లో పిల్లలు అందరూ మంచి ఆహారం, నాణ్యమైన ఆహారం తింటున్నారు. మీ ఇంట్లో తృప్తిగా ఉంది. దీంతోపాటు కావాల్సిన వాళ్ళకి నేను, నాకు తెలిసిన వాళ్ళు, నాకు కావాల్సిన అడిగిన వాళ్ళకి మంచి నాణ్యమైన ఆహారం ఇచ్చి వాళ్ళ దగ్గర ప్రశంసలు పొందుతున్నా. చేడ కలిపినప్పుడు పొలంలోకి ఏం వేస్తున్నారు రెడ్డి గారు? ధర్మయ్య, నేను సేడేక ముందు 2 నెలలకు ముందే జనుము విత్తనాలు చల్లుతాను. అది పచ్చరొట్టె ఎరువు అవుతుంది. దాన్ని ఇంత ఎత్తు పెరిగాక దమ్ము చేస్తాను, అదే అర్థం సత్తువేస్తుంది. వరి నాటేటప్పుడు ఎటువంటి ఎరువులు వాడుతున్నారు రెడ్డి గారు? మేము వరికి దుక్కి దున్నేటప్పుడు పచ్చరొట్టె ఎరువు దుక్కిస్తాము. వరి నాటిన ఒక 15-20 దినాలకి ఎకరాకి 2 మూటలు వేపండి చల్లుతాం. ఎందుకంటే రోగము అంత విన్న రాకుండా కాపాడడానికి. మళ్ళీ 15 దినాలకు ఒకసారి జీవామృతం అనే చేసుకొని, ఈ తొట్టుల్లో జీవామృతం చేసుకొని పొలంకి ఎకరాకి 200 లీటర్ చొప్పున వదులుతాం. వదిలిన రోజే స్ప్రే చేస్తాం. 15 దినాల ముందు ఒకసారి 10 లీటర్ల జీవామృతం 200 లీటర్ల నీళ్ళు కలుపుకొని స్ప్రే చేస్తుంటాం. ఇదే పంటకి సారవంతం ఇస్తుంది, రోగం రాకుండా ఒక
మంచి బలం ఇస్తుంది. ప్రకృతి సిద్ధమైనటువంటి సహజమైనటువంటి పురుగులు మన పంటలో వస్తాయి, ఇవి వచ్చి మన పంటను కాపాడతాయి. అక్షంతల పురుగులు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ చీడ పురుగులు పెట్టే గుడ్లన్నీ తినేసి రైతులకు ఎంతో మేలు చేస్తాయి. మనం ఏమీ దానికి రసాయనిక మందు కొట్టకుండా పంటను వదిలేస్తే ఆ పంటే మనం కాపాడుకుంటుంది. మనకి ఏమి రోగాలు రాకుండా వచ్చే పురుగులు ఇవే మన పంటను కాపాడతాయి. జీవామృతం గురించి చెప్పాను కదా ధర్మయ్య, ఇదే జీవామృతం అంటే. ఇది ఎట్లా చేసుకోవాలంటే 10 కిలోలు దేశీ ఆవు పేడ, 7-8 లీటర్లు దేశీ ఆవు మూత్రము, 2 కిలోలు బెల్లము, 2 కిలోలు ఉలవల పిండి, 1 పిడికెడు పుట్టమన్ను తీసి 200 లీటర్లలో వేసి ఇట్లా కల తిప్పాలి. పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇట్లా గడియారం మూలు తిప్పుతాంలో అలాగా తిప్పాలి. మూడవ రోజుకి జీవామృతం రెడీ అయిపోతుంది, 4వ రోజు పొలంకి వదలాల. 200 లీటర్ జీవామృతము 1 ఎకరా పొలం సరిపోతుంది. ఇది దీన్ని వదిలితే లోపల 6 అడుగులు లోపల ఉండే ఎరలు అన్నీ పైకి వస్తాయి, పైకి వచ్చి పంటకు మేలు చేస్తాయి. రెడ్డి గారు, మీరు జీవామృతం చెప్తారు కదా, ఇది పొలానికి ఎట్టవాడే విధానం చెప్పండి. జీవామృతం ఎలా వాడుకోవాలో అడిగావు, నేను చెప్తాను. నేను చెప్పండి గారు, జీవామృతం ఎలా చేయాలో చెప్పాను నీకు. అవును, ఇప్పుడు దాన్ని పంటకు ఎలా వాడాలో చెప్తా. చెప్పండి. జీవామృతం చేసుకున్నాక 3వ దినం నుంచి 10వ దినం లోపల దాన్ని వాడేయాల. మళ్ళీ వాడితే అది ప్రయోజనం ఉండదు. దాన్ని ఎలా వాడతావంటే 200 లీటర్ల జీవామృతాన్ని 1 ఎకరా పొలానికి వదలచ్చు. నీళ్లు పారేటప్పుడు సన్న గొట్టము పెట్టి చిన్న పైప్ ద్వారా దూకేలాగా నీళ్ళల్లో చేసుకో, 1 ఎకరానికి సరిపోతుంది. ఇప్పుడు పంట నాటినాక 15 దినాలకు ఒకసారి నీళ్ళల్లో కలిపి పిచికారి చేయి జీవామృతం. నీకు రోగాలంతా ఏం రావు, పంట నాణ్యత పెరుగుతుంది, మంచి దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంది. పంటకు రోగాలు వస్తే మరి ఏ మందులు వాడుతున్నారు చెప్పండి గారు. ధర్మయ్య, కరెక్ట్గా 15 దినాలకు ఒకసారి జీవామృతము స్ప్రే చేసుకుంటా పొలంలోకి వదులుతామంటే రోగాలు అనేది మీకు 90% రావు. సరే అండి. పంటను అదే కాపాడుతాయి. ఏదైనా చిన్న పురుగు అట్లా వచ్చినాయంటే నీమాస్త్రం అనేది తయారు చేసుకోవాలి. నీమాస్త్రం అంటే 5 కిలోలు వేపాకుని 1 10 లీటర్లు మూత్రంలో వేసి 2-3 దినాలు కలయి తిప్పాలి. దీన్ని వడగట్టేసి 3 దినాల తర్వాత 1 లీటర్ని 10 లీటర్ నీళ్ళు వేసి పిచికారీ చేస్తే చిన్న మొక్క కూరలు నీళ్ళిపోతాయి, పంటకు రోగాలు ఏమి రావు. పంట ఇప్పుడు పంట ఎన్ను వచ్చినప్పుడు ఇంకా వస్తుందనగా పొల్లటి మజ్జిగని స్ప్రే చేస్తామంటే కంకి బాగా వస్తుంది. మనము ఇవి చేసుకుంటామంటే బయట నుంచి ఈ రసాయనిక క్రిమిసంహారక మందులు తెచ్చి కొట్టాల్సిన అవసరమే రాదు. సరేండి. ఆ పంట పొలమో దాని పని అది చేసుకుంటుంది. ఇప్పుడు 1 ఎకరాకి ఎన్ని లోడ్లు ఇరు తోలాలి చెప్పండి మాకు సలహాలు కొంచెం రెడ్డి గారు. ఎకరాకి లోడ్లు తోలి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రకృతి వ్యవసాయంలో ధర్మయ్య. ట్రాక్టర్లు ఎరువు కొని తోలాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఏదన్నా ఎరువు ఉంటే పలుసు వేయచ్చు. ఈ జీవామృతం అనే దాన్ని చక్కగా వదులు. ఘన జీవామృతం అనేది తయారు చేసుకో. 200 కిలోలు ఘనజీవామృతం ఎలా తయారు చేసుకోవాలంటే బాగా చీకిన దేశీయ ఆవు పేడని తీసుకుని 100 కిలోల కింద వేసి దానిపైన బెల్లం పొడి, ఈ దేశీయ ఆవు మూత్రము 5 లీటర్లు పూల పిండి చల్లేసి బాగా ముద్ద ముద్దగా చేసి దాన్ని నీళ్ళు ఆరబెట్టే, ఒక బాగా ఆరేంత గట్టి అయినంత ఆరబెట్టేసి దుక్కు తినేటప్పుడు దాన్ని వేసుకుంటే క్రిములు అభివృద్ధి చెందుతాయి. సర్లేండి. మళ్ళీ పంటలకి నువ్వు పేడరులు బయట నుంచి ట్రాక్టర్కి తోలేవనుకో అంత లాభం రాదు. ఎందుకంటే దాంట్లో ఆవులు బయట విత్తనాలంతా తిని పేడ రూపంలో బయట వదులుతాయి. దీనివల్ల కలుపు అనేది ఎక్కువ చేస్తుంది మనకి. బయట నుంచి పేడెరువులు చేసుకుంటే పంట కలుపు అనేది ఎక్కువ వస్తుంది, కలుపు మొక్కలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఆవులంతా బయట అంతా మేస్తూ ఉంటాయి, మేసి ఏం తింటాయి, గడ్డి పైన ఉండే కలుపు విత్తనాలను తింటాయి. ఆ విత్తనాలు అంతా ఎక్కడ వస్తాయి, పేడ రూపంలో బయట వస్తాయి. ఆ పేడ తెచ్చి నువ్వు పొలంలో చల్లుకున్నావు అంటే మళ్ళీ నీ కలుపు అనేది స్టార్ట్ అవుతుంది.
అదే జీవామృతం అనే దాన్ని మీరు పేడని కుళ్ళు పెట్టుకుని చేసుకుంటే ఇక్కడ వడగట్టుకున్నారంటే ఇతరులంతా ఇక్కడ మిగిలిపోతాయి. దీనివల్ల మీరు ముక్కాలు భాగం కలుపుని నివారించుకోవచ్చు. మీరు పండించిన వరిని మార్కెట్లో ధర ఎట్లా అమ్ముతున్నారు రెడ్డి గారు? వరి కోతలు అయిన తర్వాత 6 నెలలు అట్లే ఒడ్లు అట్లే ఉంచుతాను. చెప్పండి. దాని తర్వాత దాన్ని బియ్యం చేసుకొని మార్కెట్లో మామూలు బియ్యం కన్నా 10-15 రూపాయలు ఎక్కువ పలుకుతుంది మన బియ్యం. మామూలు బియ్యము ఒక బ్యాగు 47 కిలోలు 47 కిలోలు తూగే బ్యాగ్లో నా బియ్యం వేస్తే 52 కిలోలు తూగుతుంది. మంచి పని చేశారు రెడ్డి గారు. అదే ఈ ప్రకృతి వ్యవసాయము చేస్తున్నాం కాబట్టి బియ్యం కూడా తూకం పెరుగుతుంది. వరిలో ఏ రకం ఉంది కొంచెం మాకు తెలపండి రెడ్డి గారు. ఇప్పుడు వరిలో మనం బాగా మార్కెటింగ్ మనం బాగా సులువుగా చేసుకోవాలంటే బీపీటీ అనే రకం మీకు తెలిసే ఉంటుంది. అవును. అదే చేసుకుంటే బెటరు. కాకపోతే నేను ఇంకోటి అమన్ అనే వెరైటీ కూడా నేను చేస్తున్నాను. అమన్ అనేది బీపీటీ కన్నా చాలా నాణ్యమైన బియ్యం వస్తుంది. ఇంకా సన్నగా ఉంటుంది. బీపీటీ కన్నా ఇంకా 10 రూపాయలు ఎక్కువ పోతుంది మార్కెట్లో. అది కూడా చేసుకోవచ్చు. దీంతోపాటు ఇంకోటి 1508 అనే డయాబెటిక్ రేస్ ఒకటి వచ్చింది తెలంగాణ యూనివర్సిటీ కనిపెట్టింది. అది కూడా మంచి దిగుబడి వస్తూ ఉంది. ఆ ఇత్తనం కూడా తెప్పించుకొని అది చేసుకున్నా మంచి లాభాలే ఉంటుంది. ముఖ్యంగా ఇత్తనం ఎంచుకునేటప్పుడు ప్రకృతి రైతు దగ్గర ఉన్న ఇత్తనం ఎంచుకుంటేనే మీకు మంచి దిగుబడి 20% దిగుబడి పెరుగుతుంది. అలాగే చేస్తాము. ప్రకృతి రైతు అంటే నాలాంటి రైతుల దగ్గర పండించిన ఒడ్లు తీసుకుంటే 20% దిగుబడి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి తట్టుకుంటుంది. మీరు వ్యవసాయాన్ని మీరు ఎలా తెలుసుకున్నారు రెడ్డి గారు? ధర్మయ్య, నేను దీన్ని సుభాష్ పాలేకర్ శిక్షణా తరగతులు జరిగే తిరుపతిలో, ఆయన ప్రకృతి వ్యవసాయ పితామహుడు, ఆయన క్లాసులకు వెళ్ళాను. నేను చూసి నాకు నచ్చి అప్పటి నుంచి వెన వెంటనే ఇక్కడికి వచ్చి ఆ సంవత్సరం నుంచి నేను మొదలుపెట్టాను ఈ విధానాలు. మంచి పని చేశారు రెడ్డి గారు. ఫస్ట్ సంవత్సరము నాకు కొంచెం ఒడిదుడుకులు ఎదుకున్నా 2వ సంవత్సరం నుంచి నేను పికపోయి నాకు సంతోషకరంగా ఉంది. పెట్టుబడులు తగ్గుతుంది, దిగుబడి ఎక్కువ వస్తూ ఉంది, నాణ్యమైన పంట వస్తూ ఉంది నాకు. ఇలాగా నేను చెప్పినట్లు పాటించుకుంటే భూమి సారవంతమవుతుంది, నాణ్యమైన పంట వస్తుంది, రైతులు నష్టపోకుండా ఉంటారు. నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? ఏదైనా డౌట్లు ఉంటే మళ్ళీ నన్ను అడుగు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా 10 మంది రైతులకు మీరు చెప్పండి. అలాగనే మనం రైతుగా మనం ఏం చేయాలంటే సమాజానికి మంచి చేయాలా, మంచి ఆహారం పంపించాలా. రైతులు ఏంది ఏంది లేదు అది గుర్తుపెట్టుకోవాలి మనము. ఒక నాణ్యమైన పంట పండడానికి మనం చాలా కృషి చేయాలా. మనము లాభపడతాం. ఈ రసాయనిక ఎరువులన్నీ ఏం వాడద్దండి ధర్మయంగా, చెడిపోతారు రైతులంతా. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా, నా పంట రసాయనిక ఎరువులకు వాడిన దానికన్నా ఎక్కువ దిగుబడి వస్తూ ఉంది. ఇప్పుడు నాణ్యమైన పంట వస్తూ ఉంది, మంచి రుచికరమైన ఆహారం తింటున్నాను. ఇంతకన్నా మనకి ఏం కావాలి రైతులకి? దీన్ని 10 మందికి ఇచ్చారంటే ఎంతోమంది తృప్తిగా తీసుకొని తిని మనకు మంచి ఆశీర్వాదం ఇస్తారు. ఇంతకన్నా మనకేం కావాలి చెప్పండి? దీన్ని ఆలోచించుకొని మనసులో పెట్టుకొని ఆ రసాయనిక ఎరువుల్ని మర్చిపోయి ఒక దేశీయ ఆవుని కొనుక్కొని దాని పేడ మూత్రంతో పంటలు పండించుకోండి. ఒక దేశీయ ఆవు ఉంటే 30 ఎకరాలు వ్యవసాయం చేసుకోవచ్చు. లోడ్లు లోడ్లకు పేడలు ఎరువులు తెచ్చుకొని టన్నులు టన్నులు దింపుకొని ఎవరికి ఆయన డబ్బు అంతా ఖర్చు పెట్టాల్సిన అవసరమే రాదు. మార్కెట్లో నా బియ్యానికి మంచి డిమాండ్ ఉంది. చాలామంది నేను ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు పంపించండి అనేసి. నా బియ్యం అయిపోతే కూడా నాలాంటి రైతుల దగ్గర నుంచి నేను చూస్తుంటా కదా, చాలా చాలా ఊర్లు వెళ్తుంటాను. నాలాంటి నాకన్నా బాగా చేసే రైతుల దగ్గర తీపిచ్చి బియ్యము అడిగిన వాళ్ళు లేదనుకుండా పంపిస్తుంటా. అందరూ ఎంతోమంది తృప్తిగా చాలా సంతోషంగా నాకు ధన్యవాదాలు చెప్తారు, మీ వల్ల మేము మంచి ఆహారం తింటున్నాము, మా పిల్లలు బాగా తింటున్నారు అని. అది ఎంతో తృప్తి అనిపిస్తుంది నాకు. దీని మించి రైతుకి ఏం కావాలా? 10 మంది ఆశీర్వాదాలు ఉంటే మనకు జీవితం మంచి జరుగుతుంది. నేను కోరేది ఇది అందరికీ. నేను బయట వెళ్ళి చాలా ఊర్లు కూడా వీళ్ళు ఎలా చేసుకోవాలని చెప్పేసి చాలా ఊర్లు వెళ్ళాను. మహబూబ్ నగర్ వరకు వెళ్ళాను, హైదరాబాద్ తీసుకెళ్లారు నన్ను, గుంటూరు తీసుకెళ్లారు. అందరికీ ఆ ఊర్లో అంతా చెప్పే వచ్చాను. చాలా మంది రైతులు మార్చాము అక్కడ. అట్లా మీకు కూడా నేను పక్కనే ఉన్నారు కాబట్టి మంచి సలహా ఇచ్చి ఇప్పుడు కావాలి నన్ను అడగండి, నేను విధానాలంతా మీకు చెప్పిస్తూ ఉంటాను. దానివల్ల మీరు బాగుపడతారని ఆశిస్తూ ఉన్నాను. రెడ్డి గారు, మీరు మాకు చాలా సలహాలు ఇచ్చారు వ్యవసాయం గురించి. మీకు చాలా ధన్యవాదాలు రెడ్డి గారు. సరే ధర్మయ్య.